పట్టు చీరలు బాగా ఇదైపోతున్నాయి, ఫంక్షన్లు కూడా లేవు, ఆ బీరువాలోనే ఉండిపోతున్నాయి. మరి ఏమన్నా మళ్ళీ ఉతుకో మెరుగు రావడానికి ఏమన్నా దేవత? మెరుగు రావటానికి కలర్లు అంటుకోకుండా ఉండాలంటే ఇదివరకటి వాళ్ళేమో ఆ నేతలు కానీ ఆ చీరలు కానీ కలర్ పోకుండా చాలా రాళ్ళు మన్నికగా ఉండి జరి కూడా పగలకుండా బాగుండేవి. అదే కదా ఇప్పుడు నేతలో తేడా వచ్చింది, జరి కలర్లో కూడా డిఫరెంట్ వచ్చి ఇదవుతున్నాయి. షైనింగ్ పోతున్నది, చూసేటప్పుడే మెరుపు లేదు, అంతే తర్వాత ఇదవుతున్నాయి. వాటికి ఏంటంటే చీరలు ఐరన్ చేయించేటప్పుడు చీర లోపల పేపర్ పెట్టి ఐరన్ చేయించుకోవటం, వాడు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ హీటంతా తగ్గిన తర్వాత బీరువాలు పెట్టుకొని దాని మధ్యన కలరా ఉండ పెట్టుకోవటం. ఆ కలరా ఉండ కూడా ఒక వారం అయ్యేసరికి మరకలు పడిపోతుంది. బీరువాలో సందుల్లో పెట్టుకుంటే చాలు, పురుగు రాదు, మంచి సందుల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వారానికి 15 రోజులకి మనకు కుదరకపోతే నెలతో నెలకొక మాట ఆ ఇస్త్రీ వేసిన మడత ఉల్టా పల్టా చేసి పెట్టుకుంటే నీకు కలర్ డిఫరెంట్ రాదు, జరి బాగుంటుంది. అది పట్టు చీరలు జరీ చీరలను ఉతుక్కోవాలంటే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాకలి చేయకుండా వాళ్ళు ఇంట్లో ఉతుక్కొని ఆరేసుకొని కలర్ పోకుండా ఉండేది. కుంకుడుకాయ రసంతో వేసుకుని ఉతుక్కోవచ్చు. కుంకుడు రసం ఇప్పుడు షాంపూలు వచ్చినాయి కదా, అంతకుముందు కుంకుడుకాయ రసంతోనే ఉతికేవాళ్ళు. పెద్దవాళ్ళు అలాగే చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అప్పుడు మళ్ళు ఆచారాలు పళ్ళు ఇవి కాక అలా వేసుకునేవాళ్ళు, వాళ్ళకి మన్నేవి కూడా చాలా రోజులు. ఇప్పుడు బట్ట 4 రోజులు ఉంటే పిగిలినట్టుగా జరీలో వచ్చేసి పాడైపోతుంది. అప్పుడు జరి నేతలు వేరు, ఇప్పుడు జరి నేతలు వేరు కదా. అప్పటివి సంవత్సరాలు 47 నాటి పట్టు చీరలు కూడా ఉన్నాయి కానీ బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే కలర్స్ కలర్ నువ్వు నెలకొక మాట పట్టు చీరలు పేపర్ వేసి ఇస్త్రీ చేయించుకో, ఉల్టా పల్టా చేసుకో నెలకొక మాట. బ్లౌజులు విడిగా పెట్టుకో, చీరలో పెట్టకు, పక్కన అన్ని బ్లౌజులు ఒక సైడ్ పెట్టుకో, చీరలన్నీ ఒక సైడ్ పెట్టుకో. వాటికి చీరల మీద బ్లౌజుల్లో కలరా ఉండబెట్టకు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది కరిగే కొద్దీ మరకలు వస్తుంది, అందుకని బీరువాలో సైడ్లను పెట్టుకో బాగుంటుంది. పిల్లల బట్టలకి నీకు పిల్లకు కూడా అంతే, పిల్లకి పట్టుకోవడాలు అలాగే చేసుకో, అది బాగుంటుంది. అప్పటి పద్ధతికి అప్పటి నేతలకి ఇప్పటి నేతలకి చాలా తేడా ఉంది కదా. అది ఇప్పుడు అంతా నకీలు వచ్చేసి పట్టు చీరలు కట్టే వాళ్ళు లేరు, గద్వాల చీరలు ఇవే కడుతున్నారు. గద్వాల చీరలు కూడా ఇలా చేసుకోవచ్చు, పట్టు చీరలు కట్టడం మానేశారు. ఇప్పుడు మానేశారు, గద్వాల చీరలు కట్టుకుంటున్నారు. మో పట్టు చీరలు మొయ్యలేమంటున్నారు, మరి ఉన్నవి ఉంటాయి కదా అవి పాడవాలి. భద్రంగా పెట్టుకోవాలంటే ఇలా చెయ్యాలి. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు, కట్టుకోవాలి. ఒకసారి 2 సార్లు కట్టుకుంటే అవి మళ్ళీ ఇదిగా ఉంటుంది, లేకపోతే ఆమెను పెడితే పాడే ఉండిపోతాయి, పాడైపోతాయి. జరీ చీరలు కూడా అంతే, ఫంక్షన్లు లేవని జరీ చీరలు మానుకోలేం కదా. గుళ్ళకి గోపురాలు కట్టుకో, ఇప్పుడు గుడి కూడా లేదు ఇంకా కరోనా వచ్చిన తర్వాత. అది 6 నెలల నుంచి ఏది లేదు, ఇంట్లోనే తినడం వండుకోవడం కడుక్కోవడం అదే ఇదైపోయింది.